వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కవి సార్వభౌముడు శ్రీనాథుడు పది అడ్డం నది ఏరు ధుని రెండు నిలువు రోగం జబ్బు రుజా ఒకటి అడ్డం విష్ణుమూర్తి శ్రీకరుడు ఎనిమిది అడ్డం టపాసుల తయారీకి పెట్టింది పేరు శివకాశి మూడు నిలువు దారి తోవా మూడు అడ్డం చర్మం తోలు అలానే నాలుగు నిలువు తలకిందులైన పాదం అనగా కాలు రివర్స్లో రాయాలి ఎనిమిది నిలువు క్రీస్తు మోసిన భారం క్రైస్తవులకు పవిత్రం సిలువ పదకొండు అడ్డం వృశ్చికం తేలు పద్నాలుగు నిలువు అడవి కానా పదిహేడు అడ్డం తల్లి జనని పద్దెనిమిది నిలువు ఉదాహరణం తార్కాణం నిదర్శనం పదిహేడు నిలువు మంగళవారం జయవారం ఇరవై ఒకటి అడ్డం ఇంకా పక్వానికి రాని పండు కాయ ఇరవై ఒకటి నిలువు కాకినాడలో చేసే ఈ స్వీటు చాలా ప్రసిద్ధి కాజా అలానే ఇరవై ఆరు అడ్డం ఒక కంప్యూటర్ కోర్సు జావా ఇరవై తొమ్మిది అడ్డం సంతోషం ఎర్రచందనం రంజనం ముప్పై నిలువు నీరు జలం పదిహేను అడ్డం వయ్యారి వగలమారి వగలాడి తొమ్మిది నిలువు దృపదుడి కొడుకు పూర్వజన్మలో అంబ శిఖండి పన్నెండు అడ్డం ముక్క తునక ఖండం ఆరు నిలువు ఓడ నావ ఐదు అడ్డం పేరులేనిది ఉంగరపు వేలు అనామిక ఏడు నిలువు అలజడి కల్లోలం కలవరం పదమూడు అడ్డం అత్త కొడుకు బావా పదహారు నిలువు వెడల్పురాయి పొట్టి రోకలి బండా పంతొమ్మిది అడ్డం మహిళా వనిత పడతి ఇరవై నిలువు వెంకటేశ్వరుడు కొలువైన నగరం తిరుపతి ఇరవై ఎనిమిది అడ్డం భర్త పతి ఇరవై నాలుగు అడ్డం చవి ఆస్వాదం రుచి అలానే ఇరవై ఐదు నిలువు శవదహనానికి పేర్చే కట్టెల పోగు అనగా చితి పంతొమ్మిది నిలువు పుణ్యస్ధ్వి పతివ్రత ముప్పై ఒకటి అడ్డం ఒక నది పేరులోనే పతిని ఇముడ్చుకుంది తపతి ముప్పై రెండు నిలువు తామర పద్మం ఇరవై ఏడు అడ్డం నయనాలు కళ్ళు ఇరవై మూడు నిలువు కంటకాలు ముళ్ళు ఇరవై రెండు అడ్డం సర్పం పాము అలానే ఇరవై రెండు నిలువు గుడిసే అనగా పాక ముప్పై మూడు నిలువు తొలిదు ఏరువాక ముప్పై ఏడు అడ్డం అప్పు రుణం నలభై ఆరు అడ్డం వంచకుడు మోసకాడు కపటుడు నలభై ఒకటి నిలువు దెబ్బ ప్రహారం వేటు ముప్పై ఎనిమిది అడ్డం వానరం కోతి ముప్పై తొమ్మిది అడ్డం మహిషం ముప్పై ఐదు నిలువు యశోద భర్త నందుడు ముప్పై నాలుగు అడ్డం అస్వతంత్రం ఇతరుల అదుపులో ఉండటం పరాధీనం ముప్పై నాలుగు నిలువు భ్రష్ట పాపి దురిత పతిత నలభై రెండు అడ్డం కుమారుడు తనయుడు నలభై నాలుగు నిలువు యోగ్యం ఔచిత్యం యుక్తం నలభై ఏడు అడ్డం రుధిరం రక్తం అలానే నలభై మూడు నిలువు డాష్ నారాయణులు అంటే కృష్ణార్జునులు నరనారాయణులు ముప్పై ఆరు నిలువు దుర్యోధనుడు రాజరాజు నలభై ఎనిమిది అడ్డం మన్మధుడు వలరాజు నలభై ఐదు నిలువు భూమి పుడమి నేల నలభై అడ్డం విత్తనం బీజ ఇదండి ఇవాల్టి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్